మాకు ఏం న్యాయము లేదు. మా బాలకృష్ణ పరమ వేస్ట్ సార్. అడత తినేకి సినిమా డైలాగులు పనికొస్తాడు అంతే. రియల్ జీవితంలో మాత్రం ఉప్పరత కూడా తనగాడు. చాలా కర్రపగ్గి చేసినట్టేవాడు. బాగా చెప్తాను, మీరంతా పెద్దోళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు. నేనుండేది అమ్మా తల్లి కరెక్ట్ చెప్తాను. కాదనుకోని నేను మిమ్మల్ని ఏదో సహాయం చేస్తారని గెలిపించుకున్నా. ఏం సహాయం చేస్తున్నా నువ్వు? ఏమన్నా అడుగుతున్నావా నువ్వు? ఏమైనా ఆ రోజు నిలబడినారు కదా, ఆ రోజు మీరంతా లేకపోతే నేను పోయి సీట్లో కూర్చోలేము. మేమంతా లేదే, ఊరికే పోయి కూర్చున్నావాడా? కూర్చోలేదు. ఎందుకు ఈ రోజు మాకు సహాయం చేయలేదు నువ్వు? ఆ రోజు నువ్వు ఈ రోజు సినిమాలు తీసుకున్నట్టు ఆ రోజు కూడా సినిమాలు తీసుకుని ఉండొచ్చు కదా. నువ్వు సినిమా డైలాగ్ కరు వస్తావు నువ్వు, ఆ రోజు ఉండొచ్చు కదా. నువ్వు అట్లేను పూర్తి అన్యాయం జరుగుతాను సార్. మాకు ఏమీ న్యాయం లేదు. ఏమంటారు సార్? ఏమి అనరు. ఎవరు డబ్బులతో వాళ్ళకి సాయం చేస్తారు. మా ఇంట్లో పేద సదోళ్ళు ఇప్పట్లో పనికి రారు. ఓట్లు గుద్దిన పనికి వస్తారా? ఎవరన్నా మా ఇంటి ముందు టీడీ పోలీసు రావాలా? ఆ రోజు కంటే నేను మాట్లాడను సార్. ఎంత మా కడుపులో బాధ ఉందో, ఎంత మాకు నేర్పించి మాకు ఇంత ముందు అభిమానం అనేది ఉంటే ఓటు వేసినాం సార్. ఆ పక్క 10 రూపాయలు చేస్తుంటే ఆ పక్క వేసినాం, అది గేసినాము, గెలిపించుకున్నాం. బాగా నేర్పించేసినారు కదా. ఆ పక్క మా నాయన పెట్టినారు, ఈ పక్క అల్లుని పెట్టినారు. అయినా కూడా తల్లి ఇప్పుడు వాళ్ళతో నేను నిరోధం చేసుకున్నాను. వాళ్ళకంటే ఎక్కువ ఏముంది మాకే చెప్పండి. నువ్వేడా హైదరాబాద్ లో సినిమా తీసుకుంటాండే, మాకేం పని? ఏర్పుకు నా కొడుకు మాకేం పని? అవకాశం రావాలని ఎదురు చూస్తాను. ఇట్లా ఇంకా అవకాశం వచ్చిందంటే కేసు లో కూడా ఇదే మాట్లాడతారు సార్. మాట్లాడాలా? వచ్చినప్పుడు మాట్లాడతారు సార్. ఎందుకు భయం మాకు? అంతేలేదు, సహాయం చేస్తాడని గెలిపించుకున్నావు. నువ్వు అన్యాయం చేసేప్పుడు ఏం నీ ములాజం అక్కడ? నువ్వు సినిమా డైలాగులకే పనికి వస్తావు, ఏంటి పనికి రావు నువ్వు? ఇద్దరు కొడుకులు సార్.